नमस्ते वेलकम टू नेशनल स्टार ने जर्नलिस्ट सिद्धू सो किशन रेड्डी गारु इंदाके प्रमाण स्वीकार चेशारु अंड ओक्कोक्को नायकुलु किशन रेड्डी गारि गुरिंचि कानिवंडि लेकपोते बीजेपी गुरिंचि कानिवंडि बीजेपी एला मोदलैंदि इप्पुडु ए स्थितिलो उंदि अन्न दानि गुरिंचि मात्लाडाली अयिते इदे विषयं पैन मात्लाडडानिकि मनकु लेफ्ट सैड लो अटे अवट आफ् हईदराबाद संबंधी और ग्रूप उ सो बीजेपी कार्यकर्त अंड रईट सैड वे हईदराबाद वास सो वाले अड़क तेज मुझे दूलम कल्याण गारु चेप्पंडी अटे किशन रेड्डी गारी नायकत्व वच्चिन तर्वात 2024 लो बीजेपी एला उंडबोतुंदी 100% 2024 लो अधिकारंलोकि वस्तुंदी गोलकोंड कोट मीद काषाय जेंडा एगरेयडं खायं केसीआर पार्टीनि बोंद पेट्टडं कूडा खायं మీ కరీంనగర్ నుంచే ఇంతకు ముందు సంజయ్ అన్న ఇక్కడ బండి సంజయ్ గారు నాయకత్వం వహించారు సో ఆయనతో పాటు కూడా మీరు ఉన్నారు ఇప్పుడు కిషన్ జీతన్ కూడా నడవడానికి మీరు రెడీగా ఉన్నారు సో అంటే అధికార ఇలా ప్రెసిడెంట్ ని మార్పు చేసినప్పుడు ఏదైనా అంటే కార్యకర్తల మధ్యలో సమన్వయం లోపం ఏమైనా జరుగుతుందా లేకపోతే వాళ్ళలో బలం అన్నది ఏమైనా లోపం జరుగుతుందా అదేం లేదండి కార్యకర్తలందరూ సమన్వయంగా ఉన్నారు పార్టీ ఆదిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలు నాయకులు అందరూ అదే విధంగా ఉంటారు 2024 లో బీజేపీ ఎలా దూసుకెళ్తుంది అనుకుంటున్నారు మీరు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో 100% అధికారంలోకి బీజేపీ వస్తుంది ఇక్కడ వచ్చేసి టీమ్ సాయి గురించి మాత్రం హైదరాబాద్ జంట నగరాల్లో తెలియని వాళ్ళకి ఎవరికి ఉండదన్నమాట సాయి గారు చెప్పండి కిషన్ రెడ్డి గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు అండ్ మీరు ఇంతకుముందు సంజయ్ గారితో కూడా కలిసి నడిచారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో కూడా కలిసి నడవడానికి రెడీగా ఉన్నారు అండ్ ఆల్రెడీ మీ టీమ్ మొత్తం ఆయనతో పాటే ఉంది చెప్పండి అంటే ఈ తర్వాత 2024 లో ఎలా సన్నద్ధం అవుతున్నారు 2024 లో బీజేపీ ఎలా ఉండబోతుంది ఎక్కడ చూడాలనుకుంటున్నారు మీరు ఫస్ట్ 2023 వస్తుంది దాని తర్వాత 2024 2023 లో కూడా ఈరోజు సూపర్ హిట్ కాంబినేషన్ ఉంది అట్ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు అరవింద్ ధర్మపురి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు చూస్తే కొన్ని పార్టీల దగ్గర ప్రాపర్ అమ్యునేషన్ లేదు కానీ మా దగ్గర ఉన్న ఈ లీడర్లు కేసీఆర్ కోట గోడలు బదలు కొడతారు పక్క ఇంకా రానున్న రోజుల్లో అట్ ది ఎర్లియస్ట్ తెలంగాణని ఈ దొరల పాలన నుంచి కథం చేసి ప్రజలకు నిజమైన బంగారు తెలంగాణ ఏదైతే వాడు ఉట్టిగా మాటలతో చేసినో అది చేసి చూపిస్తారు ఎలక్షన్స్కి ఇంకొక 6 మంత్స్ మాత్రమే టైం ఉంది అనుకుంటా అంటే నేను అంటున్నా బికాస్ గవర్నమెంట్ నుంచి లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రాలేదు కానీ సో మీరేమంటారు ఈ 6 మంత్స్లో పార్టీ అధికారత్వం చేంజ్ చేసి అంటే ప్రెసిడెంట్షిప్ చేంజ్ చేసి కిషన్ జీని ఇక్కడ తీసుకురావడం దీనిపైన మీరు ఎలా తీసుకుంటారు బికాస్ ఇక్కడ నేటివ్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి మీరు అందరు కార్యకర్తలు దీన్ని ఎలా తీసుకుంటారు మీరు అధికార మార్పిడి ఏదైతే జరిగిందో ఇప్పుడు ప్రెసిడెంట్ సో దాని గురించి ఇది అధికార మార్పిడి ఏం జరగలేదండి ఇది న్యాచురల్ ప్రాసెస్లో చాలా రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చారు అదేవిధంగా తెలంగాణలో కూడా మార్చారు అంతేగాని ఇది పర్టికులర్గా తెలంగాణ మార్చనికే ఏదో సంజయ్ గారు ఏదో చేశారని కాదు ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి చేంజ్ చేశారు కిషన్ రెడ్డి గారు ఇంకా మెచ్యూర్డ్ లీడర్ ఎక్స్పీరియన్స్ లీడర్ కాబట్టి ఆయన తీసుకొని వచ్చి ఇంకా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి చాలా పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఉద్యమాలు చేయడానికి ఈయన ఇంకా సమర్థుడు కాబట్టి ఈయన తీసుకొని వచ్చారు పార్టీకైనా నాయకులకైనా కార్యకర్తలే బలం అంటారు సో మీ కార్యకర్తల గురించి మీ ఫ్రెండ్స్ గురించి మెయిన్గా చెప్పండి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ మధ్యనే చాయ్ పే చర్చ తర్వాత టిఫిన్ డబ్బా కార్యక్రమం అనేసి ఒకటి స్టార్ట్ చేశారు టిఫిన్ బాక్స్ సో దాని గురించి చెప్పండి ఇది ఎలా యూజ్ అవుతుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా టిఫిన్ బైటెక్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్ల ద్వారా ఏమవుతుందంటే ఒకరికొకరికి మంచి బాండింగ్ బిల్డ్ అవుతుంది ఈ బాండింగ్ బిల్డింగ్తో వాళ్ళు చాలా వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు ఒకటి పొలిటికలే కాదు ఒకటి పొలిటికల్ మీటింగ్స్కే కన్ఫైన్ చేయకుండా ఇట్లాంటి మీటింగ్స్ ద్వారా ఒకరి మధ్యలో ఒకరికి చాలా మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయండి గుర్తించి ఆప్ బతాయే గోల్కొండ సే ఆప్ యహా సే మతలబ్ యహాకే లీడర్ హే ఆప్ తో ఆప్కో క్యా లగ్తా హే మతలబ్ అభి జో ఆనే వాలే ఎలక్షన్స్ మే కైసా రహనే వాలే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష కిషన్ రెడ్డి జీకే నేతృత్వ మే 2023 మే యహా పర్ సర్కార్ బనాకర్ యహాకే తెలంగాణ కే నివాసియో కో కామ్ కర్నే కే లియే తయార్ హే సబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు